ఈరోజు మనం చెప్పుకునే కథ అరుణగిరి నాథుడు కథ ఆర్వి బొమ్మలు శంకర్ తిరువన్మలైలో అరుణగిరి చిన్న వయసులోనే విద్యార్థుల్లో కల్లా గట్టివాడుగా వినుతికెక్కాడు అయితే యుక్త వయసులో విధివశాతు తప్పి తీవ్రమైన వ్యాధికి గురవడమే కాకుండా పేదరికంతో అల్లలాడారు అయినా ఆయనలో మార్పు రాకపోయేసరికి తన సోదరి ఆది అమ్మ బాధపడి అన్న మాట ఆయన మనస్సును కలవరపరిచింది దాంతో జీవితంపై విరక్తి చెంది ఇంటిని విడిచిపెట్టి బయటకొచ్చేశారు అన్నామలై గుడిలో పల్లవాల రాజగోపురం శిఖరానికి ఎక్కి నిల్చున్నారు అరుణగిరి కుమారస్వామి నా తప్పులను మన్నించి నన్ను కనికరించు కరుణేశ్వర నన్ను మీ వశం చేసుకో నా ప్రాణాలని మీ పాద పద్మాలకు అర్పిస్తున్నాను అన్నాడు అరుణగిరి ఆ గోపుర శిఖరాగ్రం నుండి కిందికి దూకారు అయితే సరాసరి ఆయన భూమి మీద పడకుండా కుమారిస్వామి యొక్క జ్యోతి ఆకారం తన చేతులతో అరుణగిరిని పట్టుకొని భూమి మీద విడిచింది అరుణగిరిని అనుగ్రహంతో చూసి కుమారస్వామి ఆ రక్షరాల మంత్రాన్ని ఆయనకు ఉపదేశించాడు కుమార అరుణగిరి నీ తల్లి ముత్తమ్మ యొక్క నామంలోని మొదటి అక్షరం బిందువుగా చేసుకొని నువ్వు జ్ఞానం చెయ్యి ఆ తర్వాత ఆ జ్యోతి రూపం అంతర్ధానమయ్యింది ఆ క్షణంలోనే అరుణగిరి వ్యాధి నయమైపోయింది సముద్ర తరంగాలు ఎగజపడే రీతిలో అరుణగిరినాథుడు గానం చేయసాగాడు ముత్తైతరు పత్తిత్తురు నగై అత్తికిరై శక్తి శరవణ ముత్తిక్కురు విత్తు కృపర ఎన ఓదుం అని పాడసాగారు తమిళంలో కుమారస్వామిపై సొంతంగా పాటలు పాడి ఆయన తరించారు వాటిని విని ఆయన సోదరి ఆదియమ్మ పరిగెత్తుకొచ్చింది తమ్ముడా నీకెందుకీ గతి నా మాట నిన్ను దహించి ఉంటే నన్ను మన్నించు లేదక్క నువ్వే నా కులదైవం నేను కుమారస్వామి యొక్క కృపా కటాక్షాలు పొందడంలో నీకు భాగముంది అరుణగిరి పేరు ప్రతిష్టలు విస్తరించాయి ప్రౌఢదేశ రాయమహారాజు ఆస్థాన పండితుడు సంబంధాధనుడు అరుణగిరి పేరు ప్రతిష్టలు విని ఎంతో అసూయ చెందాడు ఆయన దేవీ ఉపాసకుడు మంత్రశాస్త్ర నిపుణుడు రాజా ఎవరో అరుణగిరి నాథుడట కుమారస్వామి దర్శన భాగ్యం పొందాడట ప్రభువైన మీకు ఆ భాగ్యం కలిగేటట్లు అరుణగిరి చేయొచ్చు కదా అలాగా ఎవరెక్కడా ఆ అరుణగిరి ఎక్కడున్నా సరే ఇక్కడకు తీసుకురండి చిత్తం ప్రభు ప్రభు నేను మీకు దేవి దర్శనం చేయించగలను అలాగే ఆ అరుణగిరి మీకు కుమారస్వామి దర్శన భాగ్యం కలిగించవచ్చు కదా ఇందులో ఎవరు తప్పినా వారిని మీరు ఈ దేశం నుంచి బహిష్కరించవచ్చు అది సరే ఏ రోజు ఏదో ఒక రోజు నిశ్చయించి సభను సమావేశపరచు నిశ్చయించిన రోజున అన్నామలై గుడి సమీపాన గల ఒక మండపంలో సభ సమావేశమయ్యింది ముందుగా దేవి దర్శనం కలగని ఆ తర్వాత కుమారస్వామి దర్శనం ఇదిగో దేవిని స్థుతిస్తున్నాను సభలో ఉన్నవారు దీర్ఘకాలం ఓపిక పట్టిన దేవి దర్శనం కలగలేదు రాజా దేవిని ఉపాసిస్తే మీరే దర్శించవచ్చు అందుకు మార్గం నేను చూపిస్తా చ ఇంతేనా హాహాహాహా అరుణగిరి సంబంధార్ధుడని జపం ఫలించలేదు ఇక మీ వంతు కుమారస్వామి దర్శనం మీకు లభిస్తుందా శ్రీ కార్తికేయుని అభిష్టం మేరకే అన్నీ జరుగుతాయి మధురవాణి తానాడక మది ఆడుతుంది మా రాజుకు ఇవ్వడానికి నెమలి వాహనంపై ఆడుకుంటూ నువ్వు రావాలి ఆయన పాడి పాడి ముగించగానే మంటపంలోని స్తంభంలో నుంచి నెమలి వాహనంపై కూర్చొని కుమారస్వామి ప్రభువుకు ఇతరులకు దర్శనమిచ్చారు ఆహా నాకు దర్శన భాగ్యం కలిగించిన మీకు ఇక్కడే ఓ ఆలయం నిర్మిస్తాను దర్శనమిచ్చిన కుమారస్వామి మరుక్షణం అంతర్ధానం కాగానే ప్రభువుల వారు సంబంధాడునితో అయ్యా అసూయ గల పండిత వారేణ్య సూర్యాస్తమయానికి ముందే మీరు ఈ దేశం విడిచిపోవాలి అన్నాడు రాజు వద్దు రాజా ఆయనను మన్నించండి ఆయన అసూయ అణగారిపోతుంది కుమారస్వామి దేవాలయాలన్నింటినీ దర్శించుకొని అరుణగిరి తిరిగి వచ్చారు ఆ మధ్యకాలంలో సంబంధానుడు తిరిగి రాజును వశం చేసుకున్నాడు దాంతో అరుణగిరిని తిరిగి ఓ సమస్యలో సమస్యకు లోను చేశాడు అయ్యా నాకు మీరు దేవలోకం నుంచి పారిజాత పుష్పం తీసుకురావాలి మీ వల్ల అది సాధ్యమా అంతా కుమారస్వామి సంకల్పం ఒక దేహం విడిచి మరో శరీరంలో ప్రవేశించే పరకాయ ప్రవేశం అనే యోగ సిద్ధితో అరుణగిరి తమ దేహాన్ని గోపురం మీద విడిచిపెట్టి రూపంలో పారిజాత పుష్పం కోసం ఎగిరి వెళ్ళారు ఈ విషయం తెలుసుకున్న సంబంధానుడు వెంటనే రాజు వద్దకేగి రాజా దేవలోకం నుంచి పారిజాత పుష్పం తీసుకురావడం తన వల్ల కాదని ఎంచి అరుణగిరి గోపురం పైభాగాన చచ్చిపడి ఉన్నారు ఇటువంటి దొంగలను కాల్చడమే ధర్మం సరే వెంటనే అరుణగిరి శరీరాన్ని దహనం చేయండి చిలక దేవలోకానికి వెళ్ళి దేవతలు ప్రేమతో ఇచ్చిన పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి రాజుకిచ్చింది అరుణగిరి మీరు చిలక రూపంలో వెళ్ళడం తెలియక సంభంధానుడి మాట నమ్మాను ఆ పాపాత్ముని ఇప్పుడే హతమారుస్తాను ఆవేశం వద్దు రాజా నేను చిలకలాగే చిలక ఉండి కొన్ని రోజుల్లో స్కందగిరి వెళ్తాను స్కందుడే నన్ను తన అక్కున తీసుకుంటారు కుట్రదారులను ఆ దైవమే చూసుకుంటుంది అన్నాడు కథ సమాప్తం